చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ అనే ఒక పదం అయితే వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా క్లౌడ్ బరస్ట్ని తెలుగులో అయితే మేఘ విస్ఫోటనం అంటాం. సో క్లౌడ్ బరస్ట్ మేఘ విస్ఫోటనానికి సంబంధించి భారతదేశంలో గతంలో ఎప్పుడైనా సంభవించిందా అంటే 2013లో ఉత్తరాఖండ్లో సంభవించింది. అదేవిధంగా 2021లో లడఖ్లో సంభవించింది. ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఏదైతే దక్షిణ అరేబియా సముద్రం ఉందో దక్షిణ అరేబియా సముద్రం నుంచి వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలు అంటే ఈ టైంలోనే ప్రతిసారి కూడా క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు కూడా ఈ ఆగస్టు లోపే జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో నైరుతి ఋతుపవనాలు వస్తుంటే ఏదైతే ఇరాన్, పాకిస్తాన్, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఆ మధ్యధారా తీర ప్రాంతానికి సంబంధించిన గాలులు, ఇక్కడి నుంచి వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలని రెండు కూడా ఢీ కొట్టడం వల్ల ఈ క్లౌడ్ బరస్ట్ అనేది జరుగుతుంది. జనరల్గా క్లౌడ్ బరస్ట్ అనగానేమి అన్నప్పుడు ఒక స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలంటే, పర్టికులర్గా భారత వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం ఒక 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక గంట లోపల 10 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైతే అది సాధారణ వర్షాపాతంతో డిఫరెంట్గా భావించి దాన్ని క్లౌడ్ బరస్ట్గా చెప్తారు. 10 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అని అంటాం. ఇది ఎలా వస్తుంది అన్నప్పుడు మధ్యధారా తీర ప్రాంతం నుంచి వచ్చేటటువంటి ఋతుపవనాలు ఏవైతున్నాయో, వీచే గాలులు ఏవైతున్నాయో, ఇక్కడ నైరుతి ఋతుపవనాలు ఏవైతున్నాయో వాటిని ఇవి డ్యూ కొట్టడం వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు పర్వత ప్రాంతాలని ఢీ కొట్టడం వల్ల క్లౌడ్ బరస్ట్ అనేది జరుగుతుంది. గతంలో అయితే 13లో ఉత్తరాఖండ్ అని అంటున్నాం, 21లో జమ్మూ కాశ్మీర్ అని చెప్పినాం. సో మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ఈ క్లౌడ్ బరస్ట్కి సంబంధించి ఒక వ్యాఖ్యానాలు చేయడం, క్లౌడ్ బరస్ట్ విదేశీయులు జరిపిర్రు అని అనడం, సో అంటే కృత్రిమ క్లౌడ్ బరస్ట్ జరపడానికి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. అంటే పెరుగుతున్నటువంటి టెక్నాలజీ, మారుతున్నటువంటి ప్రపంచం, సో ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మేబీ వ్యాఖ్యానాలు చేసి ఉండొచ్చు. సో అది పక్కకు పెడితే మనం ఒక కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఈ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఏదైతే ఉందో 5వ పేపర్లో ప్రధానమైనటువంటి ఇష్యూ కాబట్టి ఇలా సమకాలీనటువంటి అంశాల మీద ఒక స్పష్టమైన అవగాహన కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఉండాలి. కాబట్టి డెఫినెట్లీ క్లౌడ్ బరస్ట్ అనగానేమి, క్లౌడ్ బరస్ట్ వల్ల జరిగేటటువంటి ప్రభావం అంటే ప్రధానంగా వరదలు ఎక్కువగా రావడం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ప్రాణ నష్టం జరగడం, ఆస్తి నష్టం జరగడం, గతంలో 5000 మంది చనిపోయినటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి ఇలా ఒక ప్రభావం అయితే ఉంటుంది. రావడానికి కారణం అంటే మాత్రం మధ్యతీర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వీచేకాలు, ఇక్కడ దక్షిణ అరేబియా సముద్రం నుంచి వచ్చేటటువంటి పవనాలు, రెండింటి మధ్య ఒక క్రైసిస్ జరిగి ఢీ కొట్టి వచ్చేటటువంటి ఒక ఉత్పత్తన ప్రభావమే క్లౌడ్ బరస్ట్గా చెప్పుకోవచ్చు. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే ఇంకా డువాడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత సమాచారం మీకు అందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 LIVE అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 LIVE రిఫరల్ కోడ్ వాడండి, ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదే పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్ట్రక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.